వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం గురువుగారు గురువు గారు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సూర్యగ్రహణం ఉంది అంటున్నారు కానీ మన దగ్గర లేదు అని కొంతమంది చెప్తున్నారు నిజంగా మన ప్రాంతంలో మన దేశంలో సూర్యగ్రహణ ప్రభావం అనేది ఉందా గురువు తప్పకుండా తెలియజేస్తాము ముందుగా ప్రేక్షకులందరికీ నమః శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమ ప్రకృత్యై భద్రాయై ప్రణతాస్మిత గ్రహణ ప్రభావము భారతదేశం నందు లేదు భారతదేశం నందు ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది పాటించవలసినటువంటి అవసరం కూడా ఏమీ లేదు ఈ గ్రహణము కనిపించేటటువంటి దేశాలు మూడు దేశాలు ఉన్నాయి ఆ మూడు దేశాల వారు ఈ గ్రహణ నియమాలను పాటిస్తే గనక సరిపోతుంది ఆ ముందుగా ఈ గ్రహణం కనిపించేటటువంటి దేశాలు వచ్చేసి కెనడా మెక్సికో యుఎస్ఏ ఈ మూడు దేశాలలో ఈ గ్రహణ ప్రభావం అనేటటువంటిది ఉంటూ ఉంటుంది తద్వారా ఈ మూడు దేశాల వారు ఈ గ్రహణ నియమాలను పాటించాలి కాకపోతే భారతీయులందరూ కూడా అనేక దేశాలలో విస్తరించి ఉన్నారు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి దేశాలలో కూడా మన సనాతన ధర్మం పాటించేటటువంటి వాళ్ళు మన భారతదేశీయులు అందరూ కూడా అక్కడక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పకుండా వాళ్ళకు ఆ సమయం తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే ఆ దేశంలో నేను చెప్పేటటువంటి నియమాలు పాటిస్తే సరిపోతుంది దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ కూడా లేదు ఇప్పుడు కెనడా మెక్సికో యుఎస్ఏ ఈ మూడు దేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే సనాతన ధర్మం విలువలు పాటిస్తున్నారు వాళ్ళు ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటంటే గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా అలాగే గర్భిణీ స్త్రీలతో పాటు ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో వాళ్ళు నియమాలు పాటిస్తే సరిపోతుంది ముఖ్యంగా ఆ రోజున గ్రహణం పట్టేటటువంటి సమయం వచ్చేసి రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాలను మొదలుకొని మనకు మధ్యరాత్రి రెండు గంటల వరకు ఈ గ్రహణ సమయం అనేటటువంటిది ప్రారంభమవుతుంది తద్వారా ఈ ఐదు గంటలు ఈ సంవత్సరంలో అతి పెద్ద గ్రహణము ఎక్కువగా ఉన్నటువంటి సమయము ఈ సూర్య గ్రహణము ఇది ఈ మూడు దేశాల వారికి చాలా అరిష్టము అని చెప్పుకోవచ్చు అరిష్టము మీన్స్ ఏదైనా ఇబ్బందులు జరిగేటటువంటివి అంటే వాతావరణంలో మార్పులు జరుగుతాయి రోగాలు ప్రభిలుతాయి అలాగే గొడవలు యుద్ధాలు పెరిగిపోతాయి అనేటటువంటి విషయాలు ఈ గ్రహణం ద్వారా తెలుస్తుంది తద్వారా ఏమవుతుంది అంటే ఆయా దేశాల వారికి కొన్ని యుద్ధ వాతావరణాలు మొదలుకుంటాయి కనుక ఈ యుద్ధ వాతం రాకుండా ఉండడానికి ఆయా దేశాల వాళ్ళు ఈ యొక్క రాహుగ్రస్త ఈ యొక్క సూర్యగ్రహణాన్ని పాటించాలి అలాగే ఈ రాహుగ్రస్త సూర్యగ్రహణం అనేటటువంటిది ఆ మనిషి జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అని అర్థం చేసుకోవాలి గ్రహణం పట్టేటటువంటి సమయంలో భగవంతుడి యొక్క యొక్క శక్తి క్షీణిస్తుంది కాబట్టి మానవుడు ఏమేమి ఆచరించాలి అని ధర్మశాస్త్రం చెప్పింది అంటే గ్రహణం పట్టేటటువంటి సమయంలో పట్టు స్నానం అని చెప్పి చేస్తారు ఆ స్నానం ఆచరించిన తర్వాత ఆ రోజున జపము తపము హోమము అలాగే దానము ధర్మము ఈ ఐదింటిని కూడా ఆచరించమని చెప్పి సనాతన ధర్మం చెప్పింది ఎందుకు చెప్పింది గ్రహణం పట్టేటటువంటి సమయంలో ఎవరైతే ఇలాంటి రకములైనటువంటి పూజాది క్రతువులు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు ఎవరైతే ఆచరిస్తారో మామూలు రోజులలో చేసేటటువంటి పుణ్యానికి బదులు ఆ సమయంలో అత్యంత పుణ్యము అంటే మనం మామూలు రోజులో ఒక్కింత పుణ్యం చేస్తే గ్రహణ సమయంలో చేసేటటువంటి ప్రభావానికి వందలెట్ల పుణ్యం కలుగుతుంది అనేటటువంటిది మన పెద్దలు ఋషులు చెప్పినటువంటి వాక్కు కనుక ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నటువంటి వారు ఉంటే గనక వాళ్ళు దైవారాధన చేసుకోవడానికి వాళ్ళకు రామాయణం భాగవతము లేదంటే ఏదైనా పురాణానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఇచ్చే చదువుకోమని చెప్పడము అలాగే ఒకే దగ్గర కూర్చొని ఉండాలి అటు ఇటు తిరగకూడదు అలా తిరిగితే గనక వాళ్ళకేం కాదు గర్భస్థ శిశువు ఎప్పుడైనా కూడా సూర్యుడి యొక్క తాపం అనేటటువంటిది లోపల శరీరం లోపల ఉన్నటువంటి అవయవాలకు మాత్రమే అది హాని కలిగిస్తుంది అని మన సనాతన ధర్మం చెప్తుంది అందుకే గర్భిణీ స్త్రీలకు ఎందుకు ఒక దగ్గర కూర్చోమని చెప్తాము అంటే ఆ సమయంలో గర్భస్థ శిశువుకి ఏదైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది లేదు పుట్టబోయేటటువంటి బిడ్డ అబ్నార్మల్గా పుట్టడము ఇలాంటివన్నీ జరిగేటటువంటి సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో గర్భిణీ స్త్రీలు సూర్యుడి యొక్క వేడి పడకుండా సూర్యుడు యొక్క కిరణాలు పడకుండా ఆ రోజున వాళ్ళు ఒక జాగ్రత్తను పాటించాలి అని చెప్పి సనాతన ధర్మం చెప్పింది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఆ రోజున జాగ్రత్తగా ఉండాలి ఆహార నియమానికి వచ్చేసరికి అంటే భోజనం చేసేటటువంటి పద్ధతులు ఉంటాయి ఆ భోజనం చేసేటటువంటి పద్ధతులు రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ఏడు ఎనిమిది గంటల వరకు భోజనాధిక్రతువులన్నీ ముగించుకోవాలి అంటే తినేటటువంటి ఆహార పదార్థాలు ముగించుకోవాలి ఇక తొమ్మిది దాటింది అంటే అంటే ఎనిమిది దాటింది అంటే ఏమీ తీసుకోకూడదు ఇక తెల్లవారితే యథావిధిగా ఉండవచ్చు ఎందుకంటే ఈ గ్రహణం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషానికి రాత్రి ప్రారంభమయ్యి మధ్యరాత్రి అంటే తెల్లవారితే మనము తొమ్మిదిలోకి అడుగుపె అంటే తొమ్మిదో తారీఖులో అడుగు పెడతాం రెండు గంటలు అంటే టూ ఏఎం వరకు ఈ యొక్క గ్రహణ సమయం అనేటటువంటిది ఉంటుంది కాబట్టి స్త్రీలు ఇలాంటి నియమాలు పాటించండి ఇక ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ యొక్క రాసుల యొక్క ప్రభావం అంటే ఈ యొక్క గ్రహణ పరిస్థితులు ఏ రాసుల మీద పడుతుంది అంటే గనక దాని గురించి జా జ్యోతిష్యులు ఏం చెప్పారు అంటే గనక ఈ సంవత్సరము మీనరాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అలాగే మేషరాశివారు ఈ గ్రహణాన్ని చూడకూడదు సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు ధనుస్సు రాశివారు ఈ నాలుగు రాసుల వారికి అధమ ఫలితము అంటే ఈ రాసుల వారికి గ్రహణ ప్రభావం విపరీతంగా ఉంటూ ఉంటుంది కాబట్టి గ్రహణ సమయంలో వీరు ఏమీ చేసుకోకూడదు కేవలము యజ్ఞయాగాదులు మాత్రమే చేసుకోవాలి దైవారాధన చేసుకోవాలి వీలుంటే వాళ్లకు అవకాశం ఉంటే దేవాలయంలో నిద్ర చేయాలి ఇలాంటివి చేసుకోవాలి అలాగే ఉత్తమ ఫలితాలు ఈ గ్రహణం వల్ల అదృష్టం కలిగేటటువంటి రాసులు కొన్ని ఉన్నాయి అవి ఏ రాసులు అంటే అదృష్టం కలిగేటటువంటి రాసులు కన్యా రాశి అలాగే తులారాశి వృషభ రాశి మిథున రాశి ఈ రాసుల వారికి అద్భుతమైనటువంటి ప్రభావాలు జాతకంలో ఎన్నో రకాలైనటువంటి అదృష్ట యోగాలు ఈ గ్రహణ ప్రభావం తర్వాత వీళ్లకు ఏర్పడుతున్నారు వీళ్ళటి ఉత్తమ ఫలితాలు అంటారు ఇక మధ్యమ ఫలితాలు అంటే అంత హై పొజిషన్ కాదు లో పొజిషన్ కాకుండా మధ్యమ ఫలితాలు ఇచ్చేటటువంటి రాసులు కర్కాటకము కుంభము వృచ్చికము మకరము ఈ రాసుల వారికి మధ్యమ ఫలితాలు ఉంటాయి మనకి మధ్యమ ఫలితాలు ఉంటే మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు అలాగే అధమ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఆ రోజున అరిష్ట నివారణ తంత్రయాగము అని ఉంటుంది అంటే అరిష్టములు పోవడానికి వాళ్ళకు జీవితంలో ఉత్తమమైనటువంటి విధానాలు కలగడానికి అరిష్ట నివారణ తంత్రయాగము అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ రాసుల అంటే అధమ ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళు అలాగే మధ్యమ ఫలితాలు ఉన్నటువంటి రాసుల వారు ఎవరైతే ఉన్నారో ఆ రోజున గ్రహణ సమయంలో అంటే ఎనిమిదవ తారీఖు రోజున రాత్రి అరిష్ట నివారణ తంత్రయాగం జరుగుతుంది కాబట్టి ఆ తంత్రయాగంలో పాల్గొంటే వీళ్ళకున్నటువంటి అరిష్టములు గ్రహణం వల్ల ఏర్పడేటటువంటి దుష్కర్మలు ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశము కలుగుతుంది కనుక ఈ ఆ రోజున మామూలుగా అరిష్ట నివారణ యాగం చేయించుకోండి అందరికీ మేలు జరిగేటటువంటి అవకాశం దాని ద్వారా కలుగుతుందమ్మా